నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ప్రాపర్టీస్. మనం ప్రజెంట్ వచ్చేసి జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే ఉన్నాము. ఈ జవహర్నగర్కి మరొక పేరు బాలాజీనగర్, మండలం కాపరా, డిస్టిక్ట్ మేచల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, తెలంగాణ. సో ఇక్కడ మనకి 80 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ బిల్డింగ్ అయితే సీల్కి వచ్చింది. ఇది G+1. సో ఫ్రంట్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 షెటర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ షెటర్స్ బ్యాక్ సైడ్ మనకు పార్కింగ్ అయితే ఉంది. ఇవి నోటరీ ల్యాండ్స్. ఈ నోటరీ ల్యాండ్స్కు ఎటువంటి లోన్స్ అయితే రావు, ఇది గమనించాలి. ఇవి మనకు ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్ అయితే అవుతాయి. సో ఇది వచ్చేసి మనకు సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అవుతుంది. ఇది సౌత్ సైడ్ వచ్చేసి మనకు షెటర్స్ అయితే ఉన్నాయి, వెస్ట్ సైడ్ వచ్చేసి ఎంట్రన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు 2 కార్ పార్కింగ్ అయితే ఉన్నాయి. 2 కార్లు ఆరామ్స్గా పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో బోర్ అయితే ఉంది. అదేవిధంగా వాటర్ సంప్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉన్నాయి. వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు మెట్ల పక్కన వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా అన్నమాట. సో ఇది వచ్చేసి షెటర్స్. సో ఇల్లు అయితే రీసెంట్లీగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, G+1. సో ఇది మనకు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు పార్కింగ్ వచ్చేసి టైల్స్ అయితే వేశారు పార్కింగ్ ఏరియాలో. అదేవిధంగా ఇక్కడ ట్యాప్స్ కనెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది, చూడవచ్చు ఇక్కడ. సో ఇక్కడ మీరు వచ్చే ముందు ఫ్యామిలీతో అయితే రండి సార్, ఎందుకంటే మనకు టైం అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో మనకు ఫ్యామిలీ వాళ్ళకి నచ్చితేనే కదా మనం కూడా తీసుకునేది. సో అందువల్ల ఫ్యామిలీతో వస్తే బెస్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఎలివేషన్, టైల్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్ ఇది. సో ఇది వచ్చేసి హాల్ అన్నమాట మనకి. దీంట్లో ఫాల్ సీలింగ్ అయితే ఉంది, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇల్లు అనేది మనకు వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. సో మనకు ఓనర్ వచ్చేసి 72 లాక్స్ అయితే చెప్తున్నారు. ప్రైస్ అనేది లైట్లీ నెగిషియబుల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట, ఇది కిడ్స్ బెడ్రూమ్. దీంట్లో అటాచ్ వాష్రూమ్ అయితే లేదు. సో ఒక బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది మనకు జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే వస్తుంది. ఈ హౌస్కి వెరీ నియర్ బైలో స్కూల్స్ అండ్ కాలేజెస్తో పాటు షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. కాపరా నుంచి అయితే 3 కిలోమీటర్స్, ఈసీఎల్ నుంచి అయితే 5 కిలోమీటర్స్, సికింద్రాబాద్ నుంచి అయితే 12 కిలోమీటర్స్. సో ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనమాట, హాల్లో టీవీ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. సో అదేవిధంగా ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా సెల్ఫ్లు అయితే ఉన్నాయి. వీటిలో ప్రజెంట్ వచ్చేసి మనకు రూపాయి కూడా పని లేదు, డైరెక్ట్ గృహప్రవేశం అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట, దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉంది. అదేవిధంగా సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అనమాట, ఎవరు కూడా కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీడియేటర్స్ ఎవరు కూడా లేరు. సో ఇది కిచెన్. అదేవిధంగా ఇక్కడ అవుట్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా, అదేవిధంగా బాల్కనీ. సో ఇల్లు చూసారు కదా చాలా బాగుంది. లోన్స్ అయితే రావు. సో లోన్ వస్తే బాగుండే అనిపిస్తుంది కదా. సో ఈ నోటరీ ల్యాండ్స్ కాబట్టి లోన్స్ అయితే రావు. సో మన ఛానల్లో అన్నీ కూడా జెన్యున్ ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తాం మనము. సో అదేవిధంగా మీ యొక్క ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలనుకున్నా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి, మేమైతే మీకు హెల్ప్ చేస్తాము. సో ఇది మనకు, సో మనకి ఇది జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇది అంతా కూడా. సో ఇక్కడ నుంచి మనకు కాపరా బిల్డింగ్స్ కూడా కనిపిస్తుంటాయి ఇక్కడ నుంచి. అదేవిధంగా దమ్మాయి కూడా సాకెట్ టవర్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ నుంచి. సో ఇది ఈరోజు మన ప్రాపర్టీ. మరిన్ని లో బడ్జెట్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అన్నిటికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.